తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి, అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 12వ తారీఖు సోమవారం 2022 గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆసియాలో ఉన్నటువంటి సంఘం వారు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలు పౌలు గారి యొక్క మార్పును బట్టి, పౌలు గారు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుని మహిమపరిచారు అనే విషయాన్ని మనం ఇక్కడ వింటున్నాం. పౌలు గారే స్వయంగా చెప్తున్నాడు గలతీలకు ఈ పత్రిక రాసి. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వారు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు వారి జీవితాన్ని బట్టి మిగిలినటువంటి వారు దేవుణ్ణి మహిమపరిచేలాగానూ ఉండాలి. పౌలు గారు గత జీవితంలో క్రైస్తవులను హింసించాడు, బాధ పెట్టాడు, కానీ ఆయన జీవితంలో మార్పు చెంది దేవుని చేత పట్టబడినవాడై ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి చాటించారు. అందువలన అది విన్నవారు, చూచిన వారు దేవుణ్ణి మహిమపరిచారు. మనమును అలాగనే దేవుణ్ణి మహిమార్థమే వాడబడేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు మాకిచ్చిన మరొక ఉదయాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.